బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిలో ముఖ్యంగా సిఆర్డీఏ పరిధిలో ఉన్న వైఎస్ఆర్సిపి నిర్మాణంలో ఉన్నటువంటి కార్యాలయాన్ని కూల్చివేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనికి అనుబంధంగా వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్నటువంటి అనుమతి లేని వైఎస్ఆర్సిపి కార్యాలయాలపైన కూడా అధికారులు దృష్టి సారించారు. అందులో ముఖ్యంగా విశాఖలో ఒకవేళ వైఎస్ఆర్సిపి గెలిచి ఉంటే, విశాఖ రాజధాని ప్రాంతం అయి ఉంటే, పార్టీకి సంబంధించి కేంద్ర కార్యాలయం అవ్వాల్సినటువంటి నిర్మాణం కూడా ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపుగా పూర్తయ్యే స్థితికి వచ్చిందనే విషయం ఇప్పుడు వెలుగు చూసింది. దీంతోపాటు అనకాపల్లి, విజయనగరం, మచిలీపట్నం, కర్నూలు ఇలా అనేక ప్రాంతాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాలు వివాదాస్పదం అవుతున్నాయి. వీటన్నిటి వెనక కూడా ఒక ఆలోచన చేస్తే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ మూర్తి యాదవ్ వేసినటువంటి పిటిషన్లు, అలానే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఆయన బయటికి తీసుకొచ్చినటువంటి అంశాలు ఉన్నాయి. అసలు ఏ ఉద్దేశంతో ఈ అంశాలన్నింటినీ ఆయన వెలికి తీశారు? అలానే ఋషికొండ ప్యాలెస్కి సంబంధించినటువంటి వివాదాల తేనెతుట్టెను కూడా మొదటి నుంచి మూర్తి యాదవ్ వేసినటువంటి పిటిషన్ల ఫలితంగానే బయట ప్రపంచానికి తెలిసింది. సో దీనన్నిటికీ కూడా కారణం ఏంటి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ నేత, విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మూర్తి యాదవ్ గారు నమస్కారం. నమస్కారం మూర్తి యాదవ్ గారు. ఏంటి పిటిషన్స్ వేసేటువంటి అలవాటు? అంటే కాపీ టు పిఎం, కాపీ టు సీఎం అన్నట్టుగా మీరు వేసినటువంటి పిటిషన్స్ చాలా వరకు వివాదాస్పదమైన అంశాలని బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సిపి కడుతున్నటువంటి కార్యాలయాలు అన్నిటికీ దాదాపుగా పర్మిషన్స్ లేకుండా నిర్మాణంలో ఉన్నటువంటి వాటి అన్నిటికీ కూడా నోటీసులు వెళ్తున్నాయి. సో ఏ అంశాలని దృష్టిలో పెట్టుకొని మీరు వీటిపైన పోరాటం మొదలుపెట్టారు? కారణం ఏంటి? ప్రజల తరపున పోరాడటమే మన యొక్క పోరాట స్ఫూర్తి అని చెప్పి మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, ఆయన సిద్ధాంతాలతో, ఆయన ఆశయాలతో ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, అలాగే ఈ ప్రాంత సంపదను దోచుకుంటున్నటువంటి వైనం ఏదైతే ఉందో, అప్పటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ప్రతిపక్షం ఉండేటప్పుడు అవన్నీ ప్రభుత్వ భూముల కింద కాపాడతామని చెప్పి పదే పదే చెప్పి, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములు చేజిక్కించుకొని మొత్తం అంతా కూడా లూటీ చేసేసినటువంటి ఉత్తరాంధ్ర యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు మేము సంబంధిత అధికారులు ఫిర్యాదులు చేయటం, ఆ ఫిర్యాదులు చేసిన తర్వాత సంబంధిత అధికారులు కనుక చర్యలు చేపట్టకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అని పూర్తి స్థాయిలో ఆధారాలతో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం వీళ్ళు ప్రజల సంపదని, ఉత్తరాంధ్ర సంపదని దోచుకుంటున్న వైనాన్ని చూసి ఖచ్చితంగా ప్రజల తరపు నిలబడాలి, మనం పోరాడాలని చెప్పి పోరాట స్ఫూర్తితో ఉన్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మేము ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ఉన్నాం. మీరు చూసినట్టయితే నిన్న సాక్షాత్తు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి కార్యాలయాల కోసం జగన్మోహన్ రెడ్డి 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని, ఒక్కొక్క కార్యాలయం 2 ఎకరాలు, 200 గజాలు కాదు, 2000 గజాలు కాదు, 2 ఎకరాలు, కేవలం 33 సంవత్సరాల పాటు లీజుకి వాళ్ళే జీవో మెన్షన్ చేసి ఎకరానికి 1000 రూపాయలు ఏడాదికి, అంటే ఇవాళ 1000 రూపాయలు నెలకి అద్దెకు ఉండడానికి గ్రామంలో ఎక్కడ ఇల్లు కూడా దొరకలేనటువంటి పరిస్థితి. ఎకరానికి నగరంలో కాదు, రాష్ట్రం మొత్తం మీద ఎకరానికి 1000 రూపాయలు 33 సంవత్సరాల పాటు లీజుకి తీసుకొని మొత్తం కారు చౌకగా, అసలు ఆ యొక్క భూమి విలువ 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూముల్ని అత్యంత కీలకమైన ప్రాంతాల్లో వీళ్ళు కేటాయింపు చేసేసుకొని ప్రజాధనంతో వీళ్ళు అక్కడ రోడ్లు అవి నిర్మించేసుకొని బిఎంఆర్డీఏ నిధులు కానీ, విశాఖ జీవీఎంసీ మహానగరపాలక సంస్థ నిధులతో కానీ, రోడ్లు కానీ, గ్రీనరీ కానీ, లైటింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రజాధనంతో, ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి ప్రభుత్వ డబ్బులతోని వీళ్ళు సోగులు చేసుకుని వీళ్ళు వైసీపీ కార్యాలయాల దగ్గర చిట్ట చివరికి వీళ్ళు కట్టాల్సినటువంటి భవనాలకు కూడా అనుమతులకు కనీసం పొందకుండా, అంటే జీవీఎంసీకి కట్టాల్సినటువంటి ఫీజెస్ కూడా కట్టారో లేదో తెలియదు. ఫీజులు కట్టి ఉంటే ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ వచ్చి ఉండండి, ఆ ప్రొసీడింగ్స్ కూడా రాలేదని ఫీజులు కట్టలేదే ఉంటుంది. ఏడాదిన్నరగా వీళ్ళు ప్లాన్కి అప్లై చేసేసి వాళ్ళ ఎల్టీపీ లాగిన్లోనే ఉంచేసి ప్లాన్ అప్రూవల్ తీసుకోకుండా, ఈ అధికారం ఉంది కదా 30 ఏళ్ల పాటు మనమే రాజ్యాన్ని వెళుతాం, రాష్ట్రాన్ని మొత్తం అంతా దోచుకోవచ్చు, దోచుకు తినొచ్చు అనేటువంటిది ముక్కలు ముక్కలుగా పంచుకు తినొచ్చు అని చెప్పి వైసీపీ నాయకులు ఏదైతే పన్నాగం పన్నెండు దాంట్లో భాగంగా అదే ధీమాతో అసలు వీళ్ళు కార్యాలయాలు కనీసం పర్మిషన్స్ లేకుండా కార్యాలయాలు కట్టేశారు, ఆ కార్యాలయాలకి పవర్ కనెక్షన్స్ కూడా ఇచ్చేశారు, అధికారం ఉంది కదా,
అసలు ఆ కార్యాలయాలు అక్రమ నిర్మాణాలు ఇవాళ వైసీపీ కార్యాలయాలు అని చెప్పి నిన్న ఆగమేఘాల మీద జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మల్లికార్జున్ గారు అలాగే జీవీఎంసీ కమిషనర్ సాయి కాంతారావు గారు ఉదయం నుంచి ఆ ఫైల్ ఎలా మూవ్ చేసి అప్రూవల్ చేసేద్దామని చెప్పి సాయంత్రం 3:57 మొదలు పెట్టినటువంటి ఆ ఫైల్ ప్రొసీడింగ్స్ ఏదైతే ఇంటర్నల్ గా ఒక ఫైల్ అప్రూవల్ చేయాలంటే జీవీఎంసీ పరిధిలో ఎల్టీపీ లాగిన్ అంటే ఆ యొక్క నిర్మాణదారుడు భవన నిర్మాణదారుడు ఎల్టీపీ లాగిన్ ఉంటుంది. ఆ ఎల్టీపీ లాగిన్ దగ్గర నుంచి టీపీఎస్కి వెళ్ళాలి, టీపీఎస్ నుంచి టీపీఓకి వెళ్ళాలి, టీపీఓ నుంచి ఏసీపీకి వెళ్ళాలి, ఏసీపీ నుంచి డీసీపీ, డీసీపీ నుంచి సీసీపీ, సీసీపీ నుంచి కమిషనర్కి వెళ్తేనే కానీ అప్రూవల్ అవుతుంది. అలాంటిది 5 స్టెప్స్ అంటే 5 అధికారుల చేతులు అర్ధ గంటలో మారిపోయినాయి నిన్న సాయంత్రం 3:57 నుంచి 4:30 లోపల అర్ధ గంటలో మారిపోయిన సమక్షం పరిస్థితుల్లో మేము అది గమనించి మొన్నటి నుంచి ఇన్ని దశలు దాటడానికి ఇన్ని రోజులు లేని తొందర. ఆల్రెడీ గవర్నమెంట్ మారిపోయింది, కొత్త గవర్నమెంట్ ఛార్జ్ తీసుకుంది, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. సో ఇంత జరిగిన తర్వాత ఏ ధైర్యంతో ఫైల్ మూవ్మెంట్ జరిగి ఉంటుంది, మీ అంచనా ఏంటి? జనసేన పార్టీ కార్పొరేటర్గా నేను జీవీఎంసీలో కొంత కీలకంగా వాళ్ళ యొక్క వ్యవహారాలు ఎప్పటికప్పుడు వైసీపీ వ్యవహారాలు అవినీతిలు బయట పెడుతున్న దాంట్లో కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో దీని మీద పరిశోధన చేస్తున్నాం. మొన్నటి నుంచి మొన్న పరిశోధన స్టార్ట్ చేశారనగానే ఆ రోజు మొన్నటి రోజునాడే 14 లక్షలు వీళ్ళు ఫీజు కట్టేసి నిన్న వాళ్ళు సంబంధిత అధికారులు లాగిన్లోకి రప్పించేసి 5 దశల్లో నా ఫైల్ మూవ్ చేస్తున్న సందర్భంలో ఆ మూమెంట్ ఎప్పటికప్పుడు నేను చూస్తున్నాను, వేరే వాళ్ళ అధికారుల ద్వారా తెలుసుకుంటున్నాను. వెంటనే జీవీఎంసీ సీసీ చీఫ్ సిటీ ప్లానర్ సురేష్ గారి దగ్గరికి వెళ్ళి రిటర్న్ గా లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాను. మీరు బిల్డింగ్ నిర్మాణం అయిపోయినట్టు అక్రమ నిర్మాణం అయిపోయిన దానికి అక్రమంగా ఇవాళ మీరు ప్లాన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జీవీఎంసీలో పెట్టాల్సిన ప్లాన్ విఎంఆర్డీలు ఎలా పెట్టారు? విఎంఆర్డీఏ అన్నది అసలు కలెక్టర్ గారు చూస్తూ ఉంటారు. కలెక్టర్ గారు యొక్క పర్యవేక్షణలో నా యొక్క ప్లాన్ అప్రూవల్ ఎందుకు జరుగుతూ ఉంది? జీవీఎంసీ పరిధిలోకి రావాలి కదా అని చెప్పి నిన్న అధికారికంగా అనకాపల్లి వైసీపీ కార్యాలయానికి, విశాఖలో ఎండాడు వైసీపీ కార్యాలయానికి ఆ వెంటనే అనుమతులు, అక్రమ అనుమతులు మీరు ఇవ్వకండి, అక్రమ నిర్మాణాలు మీరు పూల్చి వేయాలని చెప్పి నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చిన వెను వెంటనే అక్కడ ప్లాన్ యొక్క ప్రొసీడింగ్స్ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని నిలిపివేశారు. నిలిపివేసి వాళ్ళు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాక్షాత్తు ఆ కోడిగుడ్డు ఆ అమరు ఎవరైతే ఉన్నారో మంత్రి, కోడిగుడ్డు మంత్రి, మాజీ మంత్రి, ఇవాళ మేము సక్రమంగా ఉన్నాయి, మా దగ్గర పేపర్లు ఉన్నాయి, మేము వీళ్ళంతా నానా హైరాణ చేస్తున్నారు అంటున్నారు. అసలు పొడి ప్రొసీడింగ్స్ ఉన్నాయండి. ఇవాళ అనకాపల్లి పార్టీ ఆఫీస్ విజిట్ చేసి ఇల్లీగల్ అని నోటీసులు అంటే ఆ నోటీసులు చింపేసి ఇవన్నీ అవగాహన లేని చర్యలు, కక్షపూర్తి చర్యలు నిజంగానే వాళ్ళ అంటే కక్షపూర్తి చర్యల్లో భాగం ఇది అని అంటున్నారు. కక్షపూర్తి చర్యలా నిజంగానే వాళ్ళు ఫీజులు కట్టలేదు, అప్రూవల్స్ లేవు, ప్రయర్ పర్మిషన్స్ అంటే ముందస్తు అనుమతులు లేకుండా మామూలుగా ఒక ఇల్లు ఏదన్నా కడితే కూడా ఒక 10 మంది అధికారులు వచ్చి ఆ పర్మిషన్స్కి సంబంధించినవి 100 సార్లు తనిఖీ చేస్తారు. అంత పెద్ద నిర్మాణం జరుగుతుంటే, G+1 అంత విశాలమైనటువంటి ఒక ప్యాలెస్ లాగా అన్నీ కనిపిస్తూ ఉంటే అనకాపల్లిలో కానీ విశాఖపట్నంలో కానీ ఎవరో ప్రశ్నించేవాళ్ళు లేరా? అధికారులు చూసేవాళ్ళు కూడా లేరా ఆ దిక్కులు? ఇవాళ నోటీసులు ఇచ్చింది జనసేన పార్టీ వెళ్ళి నోటీసులు ఇవ్వలేదు, తెలుగుదేశం పార్టీ వెళ్ళి నోటీసులు ఎత్తిలేదు, బీజేపీ పార్టీ వెళ్ళి నోటీసులు జారీ చేయలేదు. వెళ్ళింది సాక్షాత్తు మహావిశాఖ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు వెళ్ళి వాళ్ళని నోటీసులు జారీ చేశారు. నోటీసులు వాళ్ళు తీసుకోకపోతే అక్కడ అతికించారు, అది ప్రొసీజరల్ యాక్టివిటీ. అయినా అసలు ఈ అమర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏం మాట్లాడుతున్నారండి? చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనంతో ప్రజల కోసం ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వచ్చేటువంటి, వాళ్ళు వినతులు చెప్పుకోవడానికి వచ్చేటువంటి ప్రజావేదిక వాళ్ళు ప్రజల కోసం నిర్మించి ప్రజాధనంతో అంత వేదిక నిర్మిస్తే అది కోలగొట్టేశారు. అప్పుడు ఏమైంది వీళ్ళ విజ్ఞత? సాక్షాత్తు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ పల్లా శ్రీనివాసరావు గారి యొక్క పవన సముదాయం గాజువాకలో ఎప్పుడో నిర్మించిన దాన్ని రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పి ఏమీ చేయకుండానే సగానుసగ నిలువున కుప్పకూల్చేశారు వీళ్ళు కక్ష సాధించ చర్యల్లో భాగంగా. సాక్షాత్తు ఇవాళ స్పీకర్ గారు ఆంధ్రప్రదేశ్ నూతన స్పీకర్గా ఎంపికైనటువంటి అయ్యన్న పాత్రుడు గారు కాంపౌండ్ వాళ్ళు ఏమొచ్చి ఎంక్రోచ్ చేశారని చెప్పి నానా హైరాణ చేసి వాళ్ళు మొత్తం ఎరగొట్టేసి కూల్చేశారు. వీరా గోవింద్ గారు, సత్యనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ, ఆయన బిల్డింగ్ ద్వారకనగర్లో ఉంటే బఫర్ జోన్లో ఉందని చెప్పి కట్టలు తీసుకొచ్చేసి, పెద్ద పెద్ద కట్టలు తీసుకొచ్చి జీవించే అధికారులు కోల్ వచ్చేసారు. ఎక్కడెక్కడ టీడీపీ జెండాలు ఎవరి మేడ మీద అయితే ఎగురుతున్నాయో, జనసేన జెండాలు ఎవరి మేడ మీద అయితే ఎగిరాయో, వాళ్ళందరి బిల్డింగ్ని భయభ్రాంతులకు గురి చేసి కక్షాదింపుల చర్యలు పాల్పడింది వీలు కాదండి. ఆఖరికి
విశాఖలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయాలకు కూడా అక్రమంగా బిల్డింగ్ కట్టారని చెప్పి నోటీసులు జారీ చేసి అతికించారండి జీవీఎంసీ అధికారులతో. వీళ్ళు మాట్లాడతారు, మేము చేసేది కక్షాధిం చర్యల, ఇది ప్రజాధనంతో కట్టినటువంటి ఈ నిర్మాణం కాదు, ఇది ప్రజల దగ్గర నుంచి దోచుకొని ప్రజల సంపద అయినటువంటి ప్రభుత్వ ఆస్తులను వీళ్ళు కొట్టేసి జీవోల రూపంలోని వీళ్ళు వైసీపీ కార్యాలయాలు వైసీపీ ప్యాలెస్లు అవన్నీ కూడా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక పార్టీ కార్యాలయం ఒక ప్యాలెస్ అది పార్టీ కార్యాలయం అని చెప్పి ఆశ్చర్యపోయి నిబ్బరిపోయేంత పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాయి ఆ కార్యాలయాలు అండి కూడా. ఫీజులు కట్టలేదు వీళ్ళు, అధికారం ఉంది కదా అని చెప్పి అధికార మతంతో వీళ్ళు ఐఏఎస్ అధికారులు ఐఏఎస్ అని చెప్పి అనిపించుకునేలాగా విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జును అలాగే జీఎంసీ కమిషనర్ సాయికాంత్ వరములు వీళ్ళకి తొత్తులుగా వ్యవహరించి పూర్తి స్థాయిలో వీళ్ళు ఆ యొక్క నిర్మాణ పనులు చేపట్టేస్తే ఇప్పటి వరకు అధికారులు ఏం చేస్తున్నారు సార్? అధికారులు నమ్మక నీరెత్తినట్టున్నారుగా. ఎందుకు అధికారులు ఇప్పటి వరకు అక్రమ నిర్మాణం వైపు వెళ్ళలేదు? కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన భవనాలు, అదే సామాన్యుడి అయితే ఏం చేస్తారు? ధైర్యంతో ఏ ధైర్యంతో అధికారులు ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి తాడేపల్లిలో ఉన్నటువంటి నిర్మాణం చేస్తున్నటువంటి భవనానికి సంబంధించి అధికారులు రాసినటువంటి నోట్ ఒకటి వెలుగులోకి వచ్చింది చాలా క్లియర్ గా. అక్కడ ఇరిగేషన్ ప్రాపర్టీ సార్, ఇరిగేషన్ వాటా చట్టాలని ఇరిగేషన్ ప్రాపర్టీ కెనాల్ పక్కన ఉన్నటువంటిది ఎంత దారుణం అండి, ఎంత బరి తెగింపండి. కానీ అంటే నోట్ అధికారి ఒక నిమిషం అధికారి చాలా క్లియర్ గా ఈ ప్రపోజల్ ను తిరస్కరిస్తున్నామని రాసినప్పటికీ కూడా ఏ ధైర్యంతో ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ల్యాండ్, ఎవరు నిర్మాణం ప్రారంభించారు, అంటే వీటిపైన చర్యలు తీసుకోవడానికి అసలు ఏమన్నా చట్ట ప్రకారం అవకాశం ఉందా? ఇప్పుడు మీరు అక్కడ తీసుకొచ్చినటువంటి అంశాలు కూడా విశాఖలో ఏంటంటే నిర్మాణం ఇంకా దాదాపు 80% కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది దృశ్యాలను బట్టి చూస్తే, పెయింటింగ్ కూడా వేసేసారు బయట సైడ్ చూస్తే. సో ఇక్కడ తాడేపల్లిలో జరిగింది ఏంటంటే జస్ట్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి కూలగొట్టారు. కానీ ఇలాగ ఎలాంటి అనుమతి లేకుండా ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ప్రభుత్వ స్థలాన్ని ఏ విధంగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఏ విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు, దానిపైన చర్యలు తీసుకోవడానికి అసలు అవకాశం ఏదన్నా చట్టపరంగా? వీళ్ళకి పద్ధతులు నియమ నిబంధనలు వీళ్ళకి అనుమతులు ఏమీ అవసరం లేదండి. ఇది ఒక అరాచక ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతా కూడా 5 ఏళ్ల పాటు అరాచకం చేయడం, విధ్వంసం చేయడం, బలవంతంగా బెదిరించడం, లాక్కోవడం, వీళ్ళు నచ్చిన చోట బిల్డింగ్లు కట్టేసుకోవడం, నచ్చిన వాళ్ళకి కట్టబెట్టడం, దోచుకోవడం, దాచుకోవడమే యథేచ్ఛగా అయ్యింది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంత అద్భుతమైనటువంటి తీర్పు అసలు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వానికి. ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు వాల్టా చట్టాలని ప్రభుత్వానికి ప్రభుత్వ రంగ సంస్థలకు చెందినటువంటి భూముల్ని వీళ్ళు వైసీపీ కార్యాలయం కింద అధికారులు నోటీసులు నోట్ ఫైల్లో మెన్షన్ చేసినప్పటికీ కూడా వాళ్ళు బేఖాతరు చేస్తూ ఆ నోటీసులను కనీసం పరిగణలో తీసుకోకుండా వీళ్ళు చేసిన నిర్మాణ పనులు ఎవరైతే దానికి సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు కానీ వీళ్ళందరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలండి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇంత మరీ పెద్ద ఎత్తున బరి తెగింపుకి వీళ్ళు పాల్పడి లూటీ చేసేసి ప్రభుత్వ ఆస్తులండి, విలువైనటువంటి 100 కోట్ల రూపాయల ఆస్తులు అవన్నీ కూడా. ఆ యొక్క భూమి విలువ చాలా విలువైంది అది ఆ ప్రాంతంలో. అయినా కెనాల్ పక్కన ఎవరైనా పార్టీ కార్యాలయం అంత యథేచ్ఛగా కడతారండి, అది ఎంత దారుణం అండి. వీళ్ళకి ఏమీ లేదండి, అధికార మతంతో వీళ్ళు కొట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా మనకి ఎదురు లేదు జీవితకాలం బ్రతుకున్నంత కాలం అని చెప్పి ఏదో చూడండి శాశ్వత గౌరవ అధ్యక్షుడు అని చెప్పి పార్టీకి అనౌన్స్ చేస్తున్నారు కదా వైసీపీకి. అప్పుడు అసలు ఏ పార్టీకి శాశ్వత గౌరవ అధ్యక్షులు ఉండరు? ఏ అలాగే శాశ్వత అధ్యక్షులు శాశ్వత గౌరవ అధ్యక్షులు అంటే చట్టం వీళ్ళ ఇంట్లో చుట్టం అనుకుని వీళ్ళు ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసి దాంట్లో కొంతమంది అధికారులను బలిపోసులు చేసి వాళ్ళని వాడుకొని వాళ్ళని ప్రలోభ పెట్టి బెదిరించి వీళ్ళ పనులన్నీ ఏవైతే తక్కువ పెట్టుకున్నారో వాటిలన్నింటినీ కూడా కూలంకుషంగా న్యాయబద్ధంగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వాటి మీద చర్యలు చేపడుతుంది. ఇదేం కక్ష సాధించిన చర్యలు కాదండి, ప్రజాధనంతోనేమిటి వాళ్ళు కార్యాలయాల ముందు రోడ్లు వేసుకున్నారు, ప్రజాధనం లూటీ చేసిన దాంతో అక్రమంగా నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు, పేదవాడి ఇల్లు కట్టుకుంటే కూలి చేస్తారు, 2 అడుగులు ఎక్స్ట్రా వేశారన్నా పైన రేకి చెట్టు వేసుకోవడన్నా కనీసం దానికి డాక్యుమెంట్ సర్టిఫికెట్ వచ్చి కరెంటు ఇవ్వరండి, పవర్ కనెక్షన్ ఇవ్వరు. అలాంటిది వీళ్ళకి పవర్ కనెక్షన్స్ ఎలాగొచ్చేసినాయి, వీళ్ళకి రోడ్లు ఎలాగొచ్చేసినాయి, బిల్డింగ్ నిర్మాణ అనుమతులు లేకుండా అనేసి కోట్ల రూపాయలతో ప్యాలెస్లు కట్టుకుంటే రాష్ట్ర ప్రజలందరూ ఇవ్వాలని అమాయకులండి. చర్యలు తీసుకుంటారు మూర్తి యాదవ్ గారు ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఒక ఇండివిజువల్ ప్రాపర్టీ అయితే సదరు వ్యక్తులపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు, ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థ. ఎందుకంటే ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో కూల్ చేసే నిర్మాణానికి సంబంధించి కోర్టులో వేసిన పిటిషన్ చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఇంకొకరు ఎవరో లేరా, అది గుంటూరు జిల్లా కమిటీ అధ్యక్షుడి పేరు మీద కేసు ఫైల్ అయింది, అంటే జిల్లా కమిటీ కార్యాలయం కింద దాన్ని చెప్తున్నారు.
రేపు విశాఖలో కూడా దాదాపు అటువంటి పరిస్థితి ఉండదు. కానీ చర్యలు ఎవరి మీద తీసుకునే అవకాశం ఉండదు, ప్రభుత్వం మీద చర్యలు తీసుకోలేము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే రిప్రజెంటేషన్, ఇప్పుడు రిప్రజెంటేటివ్ బై భవనం ఎవరి పేరు మీద ఉన్నదన్నది ఒక ఎత్తు. భవన నిర్మాణ భవన యజమాని పేరు మీద ఎలాగైనా సరే చర్యలు చేపడతారు. ఆ భవనం ఎవరు, దాని బినామీగా ఉన్నది ఎవరు, ఆ పార్టీకి అధ్యక్షుడు ఎవరు, పార్టీ అధ్యక్షుడు హోదాలో ఉన్నది ఎవరు, ఆ పార్టీ అధ్యక్షుడు హోదాలో ఉండి ఆ యొక్క దీంతో అనగది నిర్మాణ పనులన్నీ చేపట్టి ఇవన్నీ చేసినవి ఆ పార్టీ కార్యాలయాలు కదా. ఇవాళ పూర్తి స్థాయిలో నిర్మాణ దీంట్లో కూడా వైసీపీ కార్యాలయాలు అనేసి దాంట్లో మెన్షన్ చేసి ఉన్నారు గవర్నమెంట్ ఆఫీషియల్ నోట్స్ లో కూడా. మరి వైసీపీ ఆఫీసుల కోసం అంటే వైసీపీ అధ్యక్షుడు అధ్యక్షుడు చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా. చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారు, కూటమి పెద్దల ముగ్గురు కూడా ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందించాలి, సుపరిపాలన అందించాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు భరోసానివ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, అందుకే నిలబడాలి. ఇటువంటి అరాచక శక్తులు, జగన్ లాంటి అరాచక శక్తులు ఏవైతే ఇవాళ రాష్ట్రంలో ఒక దోపిడీ శక్తులుగా తయారయ్యారు, రాబందుల్లా తయారయ్యారు, మొత్తం దోచుకు తిన్నారు, వీటిలందరి దగ్గరికి విముక్తి కలిగించడానికి కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. ఆ పట్టం కట్టిన వెంటనే వీళ్ళు భర్తం పడుతున్నాం లీగల్ గా. మేము సక్షాధింపు చర్యలు చేయట్లే, వ్యక్తిగతంగా మేము ఎవరిని ఏం చేయట్లేదు. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? ఋషికొండ ప్యాలెస్ అనేది ఆల్రెడీ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది దాని మీద. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆఫీసుల పైన కూడా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇంకేమున్నాయి మీ లిస్ట్ లో ఇలాంటివి? సార్, డాక్టర్ సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె జవహర్ రెడ్డి గారి యొక్క ఏవైతే డి పట్టా అసైన్డ్ లైన్స్ ఫైనాన్షియల్ జీవో ఉందో దాని ముసుగులో వాళ్ళ బినామీలు కొట్టేసినటువంటి భూమి వ్యవహారాలు వెళ్ళి తీసుకొచ్చాము. ఋషికొండ ప్యాలెస్ లో జరుగుతున్నటువంటి అక్రమాలు, అక్రమ కట్టడాల గురించి హైకోర్టు న్యాయస్థానం ఆశ్రయించాము. నిన్న కాకమున్న కైలాసగిరి కొండను కూడా వీళ్ళు కొట్టేస్తుంటే అది కూడా న్యాయస్థానం ఆశ్రయించాము. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రకృతి విధ్వంసం చేస్తే దాన్ని హైకోర్టును ఆశ్రయించాము. విశాఖ నగర సముద్ర తీరంలో కాంక్రీట్ జంగల్ చేస్తున్నట్టు సిఆర్జెడ్ వైలేషన్స్ ఉన్నాయి, దాని మీద పోరాడుతూ ఉన్నాం. అలాగే వాళ్ళు ఉత్తరాంధ్ర విజయసాయి సీఎం ఉన్నట్టు విజయసాయి రెడ్డి వాళ్ళ కుమార్తెకు స్టార్ హోటల్ కట్టడానికి అక్కడ నిర్మాణాలు చేపడుతుంటే సముద్ర తీర ప్రాంతంలోనే సముద్రం ఆ అలలు తాకుతూ ఉంటాయి. అలాంటిది దాని మీద కూడా కాంక్రీట్ జంగల్ చేస్తున్నట్టు కోర్టు స్టే ఆర్డర్ పెట్టి వచ్చాం. ఇలాగ అనేకమైనటువంటి వైసీపీ అరాచక వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల మీద కోర్టులను ఆశ్రయించి పోరాటాలు చేస్తున్నాం. ప్రజల పక్షాన, ప్రజలకు అన్యాయం ఎక్కడ జరుగుతుందో, ప్రజలకి ఏదైతే మేలు చేయాలో దాని పక్షాన మేము నిలబడతాం. అన్యాయం జరిగే చోట సంబంధిత అధికారులు నిలదీసి ప్రజల పక్షాన మేము పోరాడి ఆ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతాం తప్ప ఖచ్చితంగా వైసీపీ నేతలు దోచుకున్నవన్నీ కూడా కక్కించి ప్రభుత్వానికి రాబట్టి ప్రజలకు ఆ సంపదను పంచిపెడతారు. మీరు జవహర్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చారు, ఆయన చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మీకు ఏదో లీగల్ కేసులు వేస్తారన్నారు, డిఫమేషన్ వేస్తారన్నారు, అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తారన్నారు. ఆల్రెడీ ఆయన రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నట్టు ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉంది, ఈ నెలాఖరికి ఆయన రిటైర్ అయిపోతారు. సో మీరు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ బేస్లెస్ ఆరోపణలు, రాజకీయ దురుద్దేశంతో మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు అంటే మీరు ఏం చెప్తారు? మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే నేను ఆరోపణ చేశాను. జవహర్ రెడ్డి గారు సెలవు పెట్టి వెళ్ళిన తర్వాత చేయలేదు. ఆయన లీగల్గా నేను యాక్షన్ తీసుకుంటాను, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని మేము డిఫర్మేషన్ సూట్ ఏదో వేస్తాను అని చెప్పన్నారు. నేను అదే రోజు చెప్పాను, నేను దానికి సిద్ధంగా ఉన్నాను, మీరు నోటీసులు పంపించండి, లేదు నేను తప్పుగా మాట్లాడతానని చెప్పి మీరు భావిస్తే మా విశాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి దగ్గరికి వెళ్ళి సరెండర్ అమ్మంటే సరెండర్ అవుతాను. నేను దేనికైనా సిద్ధం, నేను ఆధారాలతో ప్రూవ్ చేస్తానని చెప్పన్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక ఆధారాలు తీసుకొచ్చాను. తర్వాత జవహర్ రెడ్డి బాధితులు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని అయితే ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టి 30 మంది రైతుల్ని జవహర్ రెడ్డి వాళ్ళ సైట్ లోకి వచ్చెళ్లారు అన్నది వాళ్ళే స్వయంగా చెప్పారు. వాళ్ళు దేనికి వాళ్ళ భూములు రాయించుకుంటారని చెప్పారు. జవహర్ రెడ్డి బినామీలు ఎవరో చెప్పారు. మేము ప్రతిదీ కూడా ఇప్పటి వరకు చేసిన పోరాటాల్లో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం, నిరాధారంగా పొలిటికల్ మైలేజ్ కోసమో లేదంటే పర్సనల్ మైలేజ్ కోసమో ఏ రోజు కూడా అసలు విశాఖ రాలేదని చెప్తున్నారు. విశాఖపట్నం రానే లేదు, ఆయన కుమారుడు అసలు విశాఖపట్నానికే రాలేదు, ఇవన్నీ కూడా మీరు కల్పించినటువంటి విమర్శలు ఆరోపణలు. అంటే జవహర్ రెడ్డి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కదా సార్, జవహర్ రెడ్డి గారు చెప్పారు ఏమని, నేను విశాఖ వచ్చాను, మా స్నేహితుడు పెళ్లి, వాళ్ళ కొడుకు పెళ్లికి అటెండ్ అవ్వలేకపోయాను, ఇప్పుడు చూడటానికి వచ్చాం. వాళ్ళు ఇల్లు ఎక్కడ ఉంది, వాళ్ళ స్నేహితుడి ఇల్లు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, అసలు సింహాచలం వచ్చి చందనోత్సవంకి ముందు రోజు నుండి వచ్చినటువంటి జవహర్ రెడ్డి గారు ఎందుకు దొంగచాటులు వచ్చారు? ఆ యొక్క చందనోత్సవంకి వెళ్ళి దర్శనం చేసుకొని, చందనోత్సవం ముందు రోజు దర్శనం చేసుకొని ఎక్కడికి వెళ్ళారు? అసలు ఇంకా ఎన్నిసార్లు వచ్చారు?
దేనికి రావాల్సి వచ్చింది జవహర్ రెడ్డి గారు? ఇవన్నీ మాట్లాడాం కదా, ఆయన ఒప్పుకున్నారు కదా వచ్చామని. మేము మాట్లాడుతున్నాం డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కోర్టు చూసేది అంతా డాక్యుమెంటల్ ఎవిడెన్స్. మీరు వచ్చారు వెళ్ళారు అని చెప్పంటే కోర్టు నమ్మకపోవచ్చు కదా. సో డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ప్రాపర్గా మీకు ఉందా ఈ ఈ విషయంలో జవహర్ రెడ్డి గారు కానీ ఆయన కుటుంబం కానీ? సార్, జవహర్ రెడ్డి గారు వ్యవహారం మొత్తం మీద సిబిఐ విచారణ జరిపించమని అడిగాం మేము. ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యేటప్పుడు, టోల్ గేట్ ఏదైతే భోగాపురం టోల్ గేట్ లో వెళ్ళేటప్పుడు, అలాగే ఆ సమాచారం దేవస్థానానికి వచ్చినటువంటి ఇవన్నీ సీసీ ఫుటేజ్ ఉండవా సార్? ఇవి వీళ్ళు కాల్ డేటా వెరిఫై చేయరా సార్? వీళ్ళు మూమెంట్ రిజిస్టర్ ఉండదా? ఆయన చీఫ్ సెక్రటరీ గారు కదా, రాష్ట్రానికి పెద్ద దిక్కు ఆయన ఆ రోజు, సీనియర్ ఐఏఎస్ అధికారి. అది కాక ఆయన ప్రైవేట్ బినామీ ఆస్తులు ఏమి ఉన్నాయి కూడా కొన్ని కొన్ని చెప్పాం, ఇంకా కొన్ని చాలా ఉన్నాయి వస్తాయని చెప్పాను. సో ఉందా ఇంకా ఉన్నారా మీరు, ఇంకా డేటా బయటికి తీసే పనిలో ఉన్నారా? వర్క్ లో నిత్యం మేము పరిశోధిస్తూ ఉంటాం. ఒక ఒక విషయం మొదలు పెట్టిన తర్వాత, ఒక విషయం మీద మేము కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో చివరి వరకు కూడా పోరాడేటువంటి వ్యక్తి. ఏదో ఒక రోజు దాని గురించి మాట్లాడేసి ఇల్లు తీసుకొచ్చి కంప్లైంట్ ఇచ్చేసి ఊరుకుంటుపోయే వ్యక్తి కాదు. ఎందుకంటే న్యాయ పోరాటాలు చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ న్యాయస్థానంలో మనం సబ్మిట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా ఆధారాలతో చెప్తే ప్రజలకి మన మీద నమ్మకం విశ్వాసం ఉంటుంది, మా పార్టీ అధినాయకుల మీద మా పార్టీ మీద విశ్వాసం మరింత పెరుగుతుంది. సో మీ పోరాటం ఈ విధంగా కొనసాగుతుంది అంటారు ఇలా? అంటే జీవితంలో కంఠంలో ఊపిరిలో ఉంటుండగంత వరకు కూడా, కొనుగోలు వరకు కూడా నా పోరాటం ఇలాగే ఉంటుంది. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ధైర్యం ఏంటి? ఒక జస్ట్ ఒక చిన్న కార్పొరేటర్ అనేటువంటి పొజిషన్ అనేది రాజకీయాల్లో పెద్ద పొజిషన్ ఏం కాదు. అలానే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ధైర్యం ఏంటి, ఇలాంటి ఇంత బలమైనటువంటి రాజ్య వ్యవస్థలపైన కానీ లేదంటే రాజకీయాలను శాసిస్తున్నటువంటి వ్యక్తులపైన కానీ పోరాడేటువంటి క్రమంలో మీ ధైర్యం ఏంటి? పోరాట యోధులకి, పోరాటం చేసే వాళ్ళకి, ప్రశ్నించే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే నేను పోరాటం చేస్తుంది కార్పొరేటర్ అయిన దగ్గర నుంచి కాదు, 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను. నగరంలో అనేక సమస్యల గురించి, రాష్ట్రంలో అనేక సమస్యల గురించి న్యాయ పోరాటాలు చేశాను. సుప్రీంకోర్టు వరకు కూడా పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ప్రజల సంపద, ప్రభుత్వ సంపదని కాపాడే విషయంలో ఎప్పుడు నిరంతర పోరాటం 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కార్పొరేటర్ పదవులు 3 సంవత్సరాలు ఏంది వచ్చి, దీనికన్నా పెద్ద పెద్ద విషయాలు మీద పోరాడాము, అవన్నీ కాపాడగలిగాము. ప్రజా సంపదని ప్రభుత్వంలో ఉన్నటువంటి, అప్పట్లో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకులు కానీ అధికారులు కానీ దోచుకుంటున్నప్పుడు దానికి అడ్డు వేసి మనం అవన్నీ కాపాడగలిగాం. ప్రజల పక్షాన్ని, ప్రజల పక్షాన్ని నింపినాం. ప్రాంత సంపదను కాపాడుకోవాలి, గడ్డ మీద పుట్టిన బిడ్డగా మన యొక్క బాధ్యత అని చెప్పి ఒక ఇది అంతే. మన బ్యాక్ దీనికి పోరాటానికి అయితే నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ధైర్యం కావాలి, నిజాయితీ కావాలి. మన దగ్గర ఉన్నటువంటి పేపర్ జెన్యున్ పేపర్ అయి ఉండాలి. ఫ్యాబ్రికేటెడో లేకపోతే ట్యాంపర్డో లేకపోతే ఏదో పేపర్ పట్టుకొని మనం మసిపూసి మారడికే చేసేదో కాదు. ఒక విషయం మీద మనం మొదలు పెట్టిన తర్వాత చివరాఖరి వరకు దాని మీద పోరాడి విజయం సాధించినప్పుడు ప్రజల్లో కానీ లేదంటే ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులకు కానీ అందరికీ నమ్మకం కలిగి విశ్వాసం కలుగుతుంది. సో మీ అధినాయకుడి మన్ననలు, మీ అధినాయకుడి మద్దతు, మీ చేసేటువంటి చర్యలు అన్నిటికీ ఉందా? మా అధినాయకుడు నమ్మబట్టి, అవన్నీ విశ్వసించబట్టి ఋషికొండ ప్యాలెస్ దగ్గరికి ఆయన ఎంతమంది పోలీస్ బలగాలు పెట్టినా అక్కడికి వచ్చి అక్కడ సందర్శించి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ మనోహర్ గారు ఋషికొండ ప్యాలెస్ యొక్క అక్రమాలు ఏమైతే జరుగుతున్నాయో, ఏమేమి జరిగినాయని చెప్పి అక్కడికి వచ్చి సందర్శించి నన్ను అడిగి తెలుసుకున్నారు. నేను వివరంగా చెప్పాను. సిబిసిఎన్సి క్రైస్తవ ఆస్తులు, విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంవివి ఎక్కడైతే సిబిసిఎన్సి ఆస్తులు కొట్టేశాడు, ఆ ప్రాంత ఆస్తుల్ని కాపాడాలి, వాళ్ళు దోచేశారని చెప్పి, అలాగే బాలికల ఆస్తుల కోసం అక్కడ కేటాయించిన స్థలాన్ని జనసేన పార్టీ కాపాడిందని కాపాడే స్థలాన్ని చూపించాం. ప్రతి ఒక్క విషయంలోని జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం, పిఎస్సి చైర్మన్ నాదల్ మనోహర్ గారి ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ, వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. వాళ్ళ ఆశయ సాధన కోసం పార్టీ ఏ సిద్ధాంతాలతోనైతే పార్టీ వాళ్ళు స్థాపించారో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా, సిద్ధాంతాల కోసమే మేము పోరాడుతుంటాం. ఆ నాయకుడు స్ఫూర్తి ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఏదైనా అవినీతి జరుగుతుందన్న, అన్యాయం జరుగుతుందన్న ప్రజల పక్షాన మనం నిలబడాలి. నిష్పక్షపాతంగా కుటుంబ సభ్యులైనా, సొంత పార్టీ వాళ్ళైనా, లేదంటే ప్రభుత్వంలో మన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కులాలకి మతాలకి అతీతంగా మనం పోరాటం చేయాలి. అది అప్పుడే ప్రజలు మనం విశ్వసిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పి ఏదైతే ఆయన సిద్ధాంతం ఏదైతే ఉందో, ఆ సిద్ధాంతాలు నమ్మినటువంటి, అభిమానించేటువంటి వ్యక్తిగా నేను ఆ సిద్ధాంతాలు నేను అవలంపజేసుకొని ఇవాళ సిద్ధాంతాల గురించి పోరాడుతూ ఉన్నాను. ఇవాళ రైట్, థ్యాంక్ యూ మూర్తి యాదవ్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది మూర్తి యాదవ్ గారి అభిప్రాయం. అలానే
రిషికొండ దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సిపి కార్యాలయాల పేరుతో జరుగుతున్నటువంటి ప్రతి చోట ఏదో రకమైనటువంటి ఉల్లంఘనలు ఉన్నాయనేది మూర్తి యాదవ్ చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షణలో తను ఒక అడుగు ముందుకు వేసి అన్ని సందర్భాలలో నిలబడ్డారని చెప్తున్నారు. మాజీ సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారి కుటుంబం ఇక్కడ భారీ ఎత్తున దోపిడీకి పాల్పడింది, దానిపైన న్యాయ పోరాటం కొనసాగుతుంది, అలానే ఆధారాలతో సహా కోర్టుకి అన్ని అంశాలని సమర్పిస్తానని మూర్తి యాదవ్ చెప్తున్నారు. ఇక ఆయన పోరాటం ఏ విధంగా ముందుకు సాగుతుందో వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.